హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి కావాల్సినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దాంట్లో ముఖ్యంగా మనం ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్లో మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్ళినట్టయితే హెల్త్ ఎడ్యుకేషన్లో మనం మానవుని యొక్క శారీరక స్థితిని తెలియజేసేదే ఆరోగ్యం అని మనం అనుకుంటాం అయితే శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యం మనకు లేనప్పుడు ఆ వ్యక్తిని మనం ఆరోగ్యవంతుడని నిర్ణయించడం కష్టం ఎందుకంటే మనం డిక్షనరీ ప్రకారం వాళ్ళ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం ఏంటంటే ఏ వ్యక్తికైతే ఏ విధమైనటువంటి రోగాలు కానీ లోపములు కానీ లేకుండా శారీరకంగా మానసికంగా చక్కని స్థితిలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడని చెప్పవచ్చు అని నిఘంటు ప్రకారం అది డెఫినేషన్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఆరోగ్యానికి ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఏంటంటే ఆరోగ్యంగా మానవుని యొక్క శారీరక మానసిక మరియు సాంఘికపరమైన స్థితిని గురించి తెలిపేదే ఆరోగ్యం అని అంటారు ఇది సెకండ్ డెఫినేషన్ అలాగే థర్డ్ డెఫినేషన్ వచ్చేసి జేఎఫ్ విలియమ్స్ వారు చెప్పారు ఏంటంటే వ్యక్తి తన వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలతో సంపూర్ణ జీవనం గడపడానికి చేసే ఉత్తమ సేవని అతడి యొక్క ఆరోగ్యం అని అంటారు అని చెప్పడం జరిగింది అయితే సంఘంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య పలవాట్లు వైఖర్లను మరియు పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసే మొత్తం అనుభవాలను తెలిపినదే ఆరోగ్య విద్య అంటారు అని మనకి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది చాలా నిర్వచనాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు డిఎస్సిలో కంపల్సరీగా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ నుండి కంపల్సరీ మనకు ఒక టూ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరీగా మనకి డెఫినేషన్స్ నుండి ఒక హాఫ్ మార్క్ మాత్రం ఖచ్చితంగా మనకు వస్తుంది అని చెప్పవచ్చు అయితే దీంట్లో మనకు ఒక ముఖ్యంగా మనకి ఉన్నటువంటి పన్నెండు డెఫినేషన్స్ ఉంటాయి సో ఈ పన్నెండు డెఫినేషన్స్ని మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి ఒక హాఫ్ మార్క్ అయితే మనం గ్యాదర్ చేయవచ్చు ఈజీగా సో దీంట్లో మనకు ముఖ్యంగా వచ్చేసి జేఎఫ్ విలియమ్స్ తర్వాత ఇతడు ఏది మన జేఎఫ్ విలియమ్స్ తర్వాత హెచ్ఓ తర్వాత డిక్షనరీ ప్రకారం వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా దీంట్లో నుండి మనకు ఒక క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేలో వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్స్ అలాగే సెకండ్ వచ్చేసి మనకు ఆరోగ్య విశేషకాలు అంటే ఆరోగ్య అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మనకు ఆరోగ్యం సంబంధించి మూడు రకాలైనటువంటి ఆరోగ్య విశేషకాలు ఉన్నాయి అంటే డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అంటారు దాంట్లో ఒకటి మనకు ముఖ్యంగా ఫిజికల్ డైమెన్షన్ రెండవది మెంటల్ డైమెన్షన్ మూడవది సోషల్ డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ని మనం తెలుగులో శారీరక విశేషకం అంటాం అలాగే మెంటల్ డైమెన్షన్ని మానసిక విశేషకం అంటారు అలాగే థర్డ్ వన్ సోషల్ డైమెన్షన్ని మనం సాంఘిక విశేషకం అని చెప్పవచ్చు అయితే మొట్టమొదటి ఫిజికల్ డైమెన్షన్ని మనం చూసినట్టయితే శారీరక విశేషకం అనేటువంటిది శరీరం యొక్క పూర్తి బహిర్గతం అంటే ఎక్స్టర్నల్ మరియు అంతర్గతం ఇంటర్నల్కి సంబంధించింది అంతే బాడీ యొక్క ఫిజిక్ కానివ్వండి అండి బాడీ యొక్క అపియరెన్స్ అంటే కనిపించే విధానం తర్వాత కాంప్లెక్షన్ లోపల ఉంటున్నటువంటి ఆర్గాన్స్ యొక్క సిస్టమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి ఇవన్నీంటిని కలిపి మనం ఫిజికల్ డైమెన్షన్ అంటాం అంటే కంటికి కనబడేటువంటి అన్ని అలాగే మెంటల్ డైమెన్షన్ అంటే మానసిక ఆరోగ్య స్థితి మానసిక ఆరోగ్య స్థితిని మనం సైకాలజీ ప్రకారం మూర్తిమత్వం అని చెప్పొచ్చు అయితే ఇది ఉద్వేగ ప్రవర్తనల ఆధారపడి ఉంటుంది అయితే మూడవది మనకి సోషల్ డైమెన్షన్ అంటాం సమాజంలో వ్యక్తి స్వతంత్రంగా ఉంటాడు మరియు అదే సమయంలో సమాజంలోని ఇతర వ్యక్తులతో అతడు సంబంధాలు పెట్టుకొని ఇతరుల మీద ఆధారపడడం అనేటువంటి జరుగుతుంది సో దీన్ని మనం సోషల్ డైమెన్షన్ అంటాం అంటే ఒక వ్యక్తి తన యొక్క పరిధిని దాటి ఇతరులతో సమాజంలో తిరుగుతున్నప్పుడు లేదా సమాజంలో మెలుగుతున్నప్పుడు అతడు వ్యక్తపరిచేటువంటి అంశాలని మనం సోషల్ డైమెన్షన్స్ అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ అంటే ఒక అర్థాన్ని మనం పూర్తిగా మనం చూసినట్టయితే అది ఆరోగ్య విద్య అనేటువంటిది మూడు ప్రధాన అంశాలని గుర్తించింది అది మానవులందరూ భౌతిక మానసిక మరియు సాంఘిక అంశాల పరంగా ఐక్యంగా ఉన్నారు అలాగే మానవుని ప్రవర్తనను ప్రభావితం చేయనవి జ్ఞానము దృక్పథాలు మరియు అలవాట్లు ఆరోగ్య విద్యకు వ్యక్తి కుటుంబం మరియు సమాజం అనేటువంటివి కేంద్ర బిందువులుగా మారినాయి కాబట్టి ఇది మనకి హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ అని మనం చెప్పవచ్చు అయితే హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే జేఈ పార్క్ ప్రకారం ఆరోగ్య విద్యా లక్ష్యాలు అనేటువంటి ఎట్లా ఉన్నాయంటే మూడు రకాలుగా ఉన్నాయి అవి ఏంటంటే పీపుల్ అండ్ మోటివేటింగ్ పీపుల్ అండ్ గైడింగ్ పీపుల్ ఇన్ టు యాక్షన్ అంటే ఇన్ఫర్మింగ్ పీపుల్ అంటే ప్రజలకు తెలియజేయడం ఆరోగ్యం గురించి అలాగే మోటివేటింగ్ పీపుల్ అంటే ప్రజల్లో ప్రేరణ అంటే ఆదరణ కల్పించడం అలాగే గైడింగ్ పీపుల్ ఇన్ టు యాక్షన్ అంటే ఒక ఆరోగ్య ప్రకారం పరిచర్య వైపు ప్రజలకు మార్గదర్శకత్వం నివ్వటాన్ని మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం అయితే ఇవి చాలామంది ఆరోగ్య విద్యా ల చాలా రకాలుగా తీసుకురావడం జరిగింది దీంట్లో మనం మానవుని యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలని మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మానవుని యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించినప్పుడైతే అందులో మానవుని శారీరక స్థితిని తెలియజేయడం ఆరోగ్యం అంటాం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆరోగ్యం అంటే మానవుని యొక్క శారీరక మానసిక సాంఘికపరమైనటువంటి స్థితిని గురించి తెలిపింది ఆరోగ్యం అని చెప్పవచ్చు సో ఇది దీని నుంచి మనకు ఆఫ్ మార్క్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అయితే ఆరోగ్య పలవాట్లను వైఖరులను పరిజ్ఞానాన్ని ప్రభావితం చేయు అనుభవాలను తెలుపటనే ఆరోగ్య విద్య అని కూడా చెప్పవచ్చు అయితే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ఎలా ఆధారపడతాయి అంటే అవి ఏ విషయాల మీద ఆధారపడి ఉంటాయంటే అనువంశికత అంటే హెరిడిటీ జన్యు సంబంధమైనటువంటి లక్షణాలు అలాగే పరిసరాల ప్రభావం ఎన్విరాల్మెంట్ అలాగే ఆరోగ్యపు అలవాట్లు హెల్త్ హ్యాబిట్స్ పైన తర్వాత ఎక్సర్సైజ్ అంటే అతడి యొక్క కసరత్తుల మీద తర్వాత స్లీప్ నిద్ర తర్వాత రిలాక్సేషన్ దాన్ని ఏమంటాం విశ్రాంతి తీసుకోవడం అంటాం అలాగే రెస్ట్ విశ్రాంతి అలాగే శరీర ఆకృతి పోచర్ శృంగార విద్య సెక్స్ ఎడ్యుకేషన్ సో వీటన్నింటినీ ప్రభావితం వీటన్నింటినీ కలిపి మనం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలని మనం చెప్పవచ్చు అయితే దీంట్లో మనం డీప్గా ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి హెరిడిటీ అంటే ప్రతి శిశువు తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించుకున్నటువంటి లక్షణాలతోనే పుడతాడు దీన్ని మనం అన్ అనువంశికత అని చెప్పొచ్చు అయితే ఇవి క్రోమోజోముల్లోని జన్యువులు లక్షణాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి తీసుకోవడం వీటిపైన ప్రయోగం చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్ మనకు తెలిసిందే అయితే కొన్ని వ్యాధులను వంశపారంపర్యంగా వస్తాయి అవి గుండె జబ్బులు వ్యాధి తర్వాత అంధత్వం ఇలాంటివి మనం చెప్పవచ్చు సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎన్విరాల్మెంట్ అంటే పరిసరాలు పరిసరాలు అంటే శిశువు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అతనిమైన ప్రభావితం చేసేటువంటి పరిసరాలు అని చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి చుట్టూ ఆవరించి ఉండేటువంటి పరిసరాలని మనం ఎక్కువగా చెప్పొచ్చు ఏంటంటే నీరు గాలి వాతావరణం సాంఘికపు అలవాట్లు అతని యొక్క లక్షణాలు అతని యొక్క ఆరోగ్య అలవాట్లు వీటన్నింటిని మనం ఎన్విరాల్మెంట్ అంటే పరిసరాలు అని చెప్పొచ్చు అలాగే మూడవది హెల్త్ హ్యాబిట్స్ అంటే ఆరోగ్యపు అలవాట్లు అంటే మనం పాటించేటువంటి అలవాట్లని మనం హెల్త్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు ఇవి మనకేంటే వంశపారంపర్యంగా అనేటువంటివి మనకు చెందవు అంటే అభివృద్ధి చెందవు మనకు వంశపారంపర్యంగా రావు ఇది మనం దైనందిక కార్యక్రమంలో భాగంగా అంటే ప్రతిరోజు నిద్ర లేవడం ప్రతిరోజు టైంకి కాలకృత్యాలు తీర్చుకోవడం పళ్ళు పరిశుభ్రంగా తోముకోవడం భోజనం టైంకు చేయడం సరి అయినటువంటి నిద్ర ఇవన్నింటినీ మనం మనకు దుర్వా దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరికి రాకుండా చేయడం వీటన్నింటినీ మనం ఆరోగ్యపు అలవాట్లు అని చెప్తాం అలాగే నాలుగవది మనకి ఎక్సర్సైజ్ అంటే కసరత్తు లేదా వ్యాయామం అని చెప్పొచ్చు సో ఇది ఒక పిల్లవాడికి ప్రాథమికంగా తక్షణ అవసరం అని చెప్పొచ్చు అంటే ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాల యొక్క అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది కాబట్టి సోక్రెటీస్ ప్రకారం ఏంటంటే ఎక్సర్సైజ్ల వల్ల శరీరంకు శక్తి అలాగే వ్యాధులు రాకుండా నివారించి విద్యకు ప్రాముఖ్యత అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పారు అయితే బాలికల్లో పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్యలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టమైన కసరత్తులు ఆడపిల్లలతో చేయించవద్దు ప్రతిదినం వ్యాయామం చేయడం వలన రక్త ప్రసరణ శ్వాసక్రియ రేటు నరాల ఉత్తేజత కండరంలో యొక్క అభివృద్ధి అనేటువంటిది జరగడం జరుగుతుంది అలాగే ఐదవది నిద్ర సరైన విశ్రాంతి అనేటువంటిది కంపల్సరీ ఉండాలి అంతే స్లీప్ ఈజ్ ద బెస్ట్ ఫామ్ ద రెస్ట్ అంటారు అంటే సరైన నిద్రకు అవసరమైనటువంటి ఉష్ణోగ్రత మనకి ట్వంటీ డిగ్రీస్ టు సిక్స్టీ డిగ్రీస్ ఫారెన్ హిట్స్ వరకు మనం ఉంటుంది అంటే ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీస్ నుండి లేదా లేదా సిక్స్టీ డిగ్రీ ఫారెన్ హిట్స్లో కూడా చెప్పొచ్చు మనం నిద్రలేమి అంటే నిద్ర పోవడా పోకపోవడానికి గల కారణాలు ఏంటంటే మెదడుకు రక్త ప్రసరణ తక్కువ కావడం వల్ల శరీరంలో రసాయన పదార్థాలు తక్కువ అవ్వడం వల్ల లేదా రూములో వెలుతురు సరిగ్గా ఉండకపోవడం వల్ల మన పక్కలో ఇతరులు పడుకొని ఉండడం వల్ల లేదా రేడియో శబ్దాలు టీవీ శబ్దాలు ఉండడం వల్ల ఇవన్నీ మనకి నిద్రలేమికి కారణాలు నిద్రలేమిని మనం స్లీప్నెస్ లేదా ఇన్సోమ్నియా అని అంటారు అయితే మనకి ఇక్కడ నిద్ర గురించి మనం స్లీపింగ్ గురించి చూసినట్టయితే వివిధ వయస్సుల వారికి ప్రతిరోజు కావాల్సినటువంటి నిద్ర సమయం గురించి మనకు స్పెషల్గా చెప్పడం జరిగింది చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్ అయితే ఇరవై గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి అలాగే నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా పన్నెండు గంటల వరకు నిద్రపోవాల్సిందే అలాగే ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలురు పదకొండు గంటలు పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు పది గంటలు అలాగే పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు యవ్వన దశ అంటారు దాన్ని అప్పుడు తొమ్మిది గంటల నిద్ర అవసరం అలాగే పెద్దలు అడల్ట్స్ అంటాం ఈ అడల్ట్స్కి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అనేటువంటిది అవసరం ఉంటుంది అయితే సరైన నిద్ర లేకపోతే సైకోసోమాటిక్ అంటే శారీరక మానసిక వ్యాధులు రావడం జరుగుతుంది ఏడు సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత నలభై నిమిషాల నిద్ర అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అందుకే స్కూళ్ళల్లో కిడ్స్ స్కూళ్ళల్లో తప్పనిసరిగా ఒక నలభై నిమిషాల వరకు ఒక నలభై నుంచి అరవై నిమిషాల వరకు నిద్ర అనేటువంటిది తప్పనిసరిగా ఉంచాల్సిన పరిస్థితి నిద్రకు విశ్రాంతికి చాలా భేదాలు ఉంటాయి సో నిద్ర అనేటువంటిది వేరు తర్వాత విశ్రాంతి విశ్రాంతి అంటే మనం ఏదైనా ఒక పని చేసి అలసిపోయినప్పుడు తీసుకునే విశ్రాంతిని అది విశ్రాంతి అంటాం నిద్ర అనేటువంటిది ఖచ్చితంగా మనం తప్పనిసరిగా ప్రతిరోజు ఇన్ని గంటలు ఖచ్చితంగా నిద్రించాల్సిందే తర్వాత ఆరవది మనకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే పన్నెండవ సంవత్సరాలు లేదా ఎనివే తరగతి నుండి బాలబాలికలను విభజించి వాళ్లకు తప్పనిసరిగా వివిధ ఆటల్ని నేర్పాల్సిన అవసరం ఉంది బాలబాలికలలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా వారిని విభజించవలెను తప్పనిసరి అయితే తర్వాత రిలాక్సేషన్ అంటే విశ్రాంతి సడలింపు ఒక వ్యక్తి పని ఒత్తిడి నుంచి విముక్తుడు కావాలంటే అతనికి తప్పనిసరిగా మనం రిలాక్సేషన్ విశ్రాంతి అనేటువంటిది మనం ఇవ్వాలి అయితే ఈ సమయంలో ఏదైనా వినోద కార్యక్రమంలో కానీ వ్యాయామంలో కానీ తర్వాత టీవీ డ్రామా మ్యూజిక్లో పాల్గొంటే దానివల్ల రిలాక్సేషన్ అనేటువంటిది పొందవచ్చు అలాగే రెస్ట్ అంటే విశ్రాంతి ఏ విధమైనటువంటి పని లేకుండా ఉండే స్థితిని మనం విశ్రాంతి అని చెప్పవచ్చు శరీర అవయవాలు ఎక్కువ సమయం రిలాక్సేషన్ అంటే ఏ విధమైన పని చేయకపోతే దాన్ని రెస్ట్ అంటారు అయితే రిక్రియేషన్ వలన కానీ చేస్తున్న పనిని మరచడం వలన కానీ కంఫర్టబుల్గా కూర్చోవడం వల్ల కానీ రెస్ట్ని మనం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సమయంలో మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం అగడం అందువలన శక్తి అనేటువంటిది మనకు లభిస్తుంది ఇది తర్వాత వచ్చేసి పోస్చర్ పోశ్చర్ అంటే శారీరక స్థితి అంటే మన శరీరం యొక్క ఆకృతిని పోచ్చారని చెప్పచ్చు ఒక వ్యక్తి నిలబడడం నడవడం కూర్చోవడం మొదలగేటువంటి క్రియలని మనం అని చెప్పొచ్చు అంటే అతడు భూమిపైన ఎలా నడుస్తున్నాడు కూర్చోవడం ఎలా కూర్చుంటుండు అతడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి దానికి మనం అని చెప్పొచ్చు చక్కని స్థితిలో ఉన్నప్పుడు అవయవాలు అలసిపోకుండా వాటి విధులను చక్కగా నిర్వర్తించడానికి అతడు సరి స్థితిలో ఉన్న వ్యక్తి అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు అయితే శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు మనకు ముఖ్యంగా మూడు రకాలుగా ఉన్నాయి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అలాగే సాంఘిక ఆరోగ్యం అయితే దీంట్లో మనం ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మనం చూసినట్టయితే దీన్ని మెంటల్ హెల్త్ అంటారు మానసిక ఆరోగ్యం వలన శరీరానికి సంఘర్షణలు నిరసనలు శారీరక మానసిక వ్యాకులతలు ఏర్పడడం నిరుత్సాహం వ్యక్తిగత జీవితానికి అవరోధాలు ఏర్పడతాయి ఆరిస్టాలి ప్రకారం ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే శారీరక ఆరోగ్యం అంటే శరీరంలోని అన్ని అవయవాలు సాధారణ స్థితిలో పనిచేయడాన్ని శారీరక ఆరోగ్యం అని చెప్పొచ్చు చక్కటి ఆరోగ్య అలవాట్లు ఉంటే శరీరం ఆరోగ్యానికి అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది థర్డ్ సాంఘిక ఆరోగ్యం వాతావరణంలోని సూక్ష్మజీవుల మధ్య మానవుడు నివసించుచున్నాడు శాస్త్ర విజ్ఞానంలో జీవన శైలి కానీ అతని యొక్క జీవన పరిణామం అతడి అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థల్ని బట్టి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం పరిసరాల పరిస్థితుల్ని బట్టి ఆరోగ్య స్థితి అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అయితే దీంట్లో మనం తప్పక తెలుసుకోవాల్సింది ఆరోగ్య స్థితిలో అలసట అంటే ఫెటిగ్ అంటాం దీన్ని దీని కారణాలేంటి అసలేంటి ఫెటిగా అంటే చూద్దాం ఒకసారి పని చేయలేకపోవడాన్ని అలసట అంటాం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన వల్ల ఆ పని కాలేదు అంటే అలసట వస్తుంది అలసిపోయినామంటే దాన్ని ఫెటిగ్ అని చెప్తాం ఈ ఫెటిగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎబిలిటీ టు డూ వర్క్ అంటే ఒక పని చేయడంలో బోర్ కొడితే దాన్ని ఆ పని మీద ఇష్టం లేకపోవడం వల్ల కానీ మనకు అలసట అనేటువంటిది వస్తుంది ఒక పనిని చాలా ఎక్కువసేపు చేయడం వల్ల కూడా అలసట వస్తుంది అయితే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎక్కువసేపు చేస్తే ఆ కండరాల్లో వ్యర్థ పదార్థాలు చేసుకుని వీటిని టాక్జిన్స్ అంటారు దీనివల్ల కూడా మనకి ఫెటిగ్ అనేటువంటి లక్షణాలు కనబడతాయి అయితే మన శరీరంలో సరిపడనంత ఆక్సిజన్ లభించకపోవడం వల్ల కూడా కండరాల్లో అలసట అనేటువంటిది ఏర్పడుతుంది ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించిన వ్యక్తి త్వరగా అలసట చెందుతాడు అయితే శారీరక పోషకాహారం కరెక్ట్గా తీసుకుంటే కూడా అతనికి బాగుంటుంది ఒకవేళ సరైన పోషక పదార్థాలు తీసుకుని ఎడల అతను ఫిట్టికి గురి కాకపోవడం తప్పదన్నట్టు అలాగే ఈ అలసట అనేటువంటిది మనకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శారీరక అలసట రెండవది మానసిక అలసట అంటాం ఫిజికల్ ఫిట్టి అంటే ఏంటంటే దీన్ని కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటే అది తెలిగిపోతుంది ఎందుకంటే దీన్ని శారీరక అలసటని హీరోగ్రాఫ్ అనే పరికరం ద్వారా కొలవడం జరుగుతుంది హీరోగ్రాఫ్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త మోసో అలసట లక్షణం ఏంటంటే మనకు అలసట వస్తుందని ఎప్పుడు తెలుస్తుందంటే అంటే ఆవులింతలు అంటే యామింగ్ అంటాం మనం ఆ యామింగ్ వస్తే మనకి ఈ అలసట వస్తుంది అని అర్థం సెకండ్ వన్ మనకి మానసిక అలసట మెంటల్ ఫెటిగ్ అంటారు ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టంలో నరాలకు సంబంధించింది ఈ స్థితిలో మన పల్స్ రేట్ కానివ్వండి శారీరక ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ తర్వాత జీవక్రియలపై ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ మానసిక అలసట పోవాలి అంటే ఈ ఫెటిగ్ని మనం దూరం చేసుకోవాలంటే వినోదాల్లో పాల్గొనాలి మళ్ళీ సినిమాలు చూడడం వల్ల రిక్రియేషన్ గేమ్స్ ఆడడం వల్ల తర్వాత చిన్న చిన్న మానసికమైనటువంటి వినోదాల్లో పాల్గొంటే ఈ మానసిక అలసట అనేటువంటిది తొలగిపోతుంది అయితే ముఖ్యంగా ఈ అలసటను తొలగించుకోవడానికి సక్రమంగా నిద్రించే సమయంలో కొత్త కణజాలాలు ఏర్పడతాయి తర్వాత శక్తి సరఫరా అవ్వడం వల్ల నూతన నిత్యోజం పెరుగుతుంది శరీరానికి కంప్లీట్ రెస్ట్ అనేటువంటిది ఇవ్వాలి మనం చేస్తున్నటువంటి పనిని మార్చుకోవాలి అలాగే సైలెంట్గా అంటే తక్కువ మ్యూజిక్ ఉన్నటువంటి పాటలు కానీ గేమ్స్ నుండి పాల్గొలే తక్కువ మ్యూజిక్ తోటి పాటల్ని వినడం కానీ వేడి నీటిలో స్నానం చేయడం కానీ పాఠశాల పిల్లలకు ఒక లాంగ్ ఇంటర్వెల్ తర్వాత రెండు మూడు షార్ట్ ఇంటర్వ్యూస్ ఇంటర్వెల్స్ వచ్చే విధంగా మనం టైం టేబుల్ సెట్ చేసుకోవడం ఇండోర్ గేమ్స్ అయిన తర్వాత టేబుల్ టెన్నిస్ లాంటివి వాడించడం తర్వాత వరుసగా రెండు కంటిన్యూ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చెప్పొద్దు అంటే మ్యాథ్స్ చెప్పడం తర్వాత ఇంగ్లీష్ చెప్పడం తర్వాత మ్యాథ్స్ చెప్పి తర్వాత సోషల్ చెప్పడం కాకుండా జస్ట్ ఇక్కడ ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ మనం బోధించినట్టయితే పిల్లలకి అలసటని మనం దూరం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే డిఫికల్ట్ సబ్జెక్ట్ని మొదట హాఫ్ అవర్లో బోధించాలి తర్వాత ఈజీ ఉన్నటువంటి టాపిక్స్ని చివరిలో చెప్పడం బెటర్ అయితే పీరియడ్స్ అవర్స్ అంటే శీతాకాలం కంటే అంటే మనకి చలికాలంలో కంటే వేసే కాలంలో తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికన్నా విద్యార్థులు శీతాకాలం కంటే వేసవికాలం ఎక్కువగా అలసటకు గురవ్వడం జరుగుతుంది సో ఇవి మనం అలసటకు లక్షణాలు చెప్పవచ్చు ఇవన్నీ తర్వాత వచ్చేసి మనకు పర్సనల్ హైజీన్ అంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత ప్రతిరోజు స్నానం చేయకపోవడం వల్ల చర్మం మురిక ఉంటుంది తామర ఎగ్జిమే గజ్జి రావచ్చు అలాగే జుట్టును శుభ్రం చేసుకుపోవడం బట్టతలు అంటాం దీన్ని అలో శేషి అంటాం కండ్లలో నలుసు పడినట్టయితే పరిశుభ్రమైనటువంటి గుడ్డని బోరికామ్లలో ముంచే చర్మ కంటిని శుభ్రం చేసుకోవడం తర్వాత చెవులను శుభ్రం చేయడానికి హైడ్రాక్సిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాడాలి అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు తప్పనిసరిగా దంత దావనం చేసుకోవాలి అలాగే వ్యాధి చిగుళ్ళకు వస్తాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే పయోరియా అంటాం ఈ ఈ పయోరియా వల్ల జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది విద్యార్థులు జరిగేటువంటి షూస్ లేనప్పుడు కూడా వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి అవి అవి కూడా మనకు ఈ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కిందకి వస్తాయి హెల్త్ సూపర్విజన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్య పర్యవేక్షణ ఈ ఆరోగ్య పర్యవేక్షణ అనేటువంటిది ఎవరు చేయాలి ఎందుకు చేయాలి పాఠశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని సమాజం తల్లిదండ్రుల సహకారంతో మెరుగుపరచాలి ఆరోగ్యమైనటువంటి పాఠశాల జీవితాన్ని పాఠశాల ఆరోగ్యమని అంటారు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల్లో ఆరోగ్య విద్య అనేటువంటిది ఒక ముఖ్యమైన భాగంగా చెప్పొచ్చు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వ్యాధుల్ని మెడికల్ టెస్ట్ ద్వారా కనిపెట్టి దానికి తగినటువంటి నివారణ మార్గాన్ని మనం సూచించాల్సిన అవసరం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పైన ఎంతగానో ఉంది పాఠశాలలో ప్రథమ చికిత్స పరికరాలను ఏర్పాటు చేయడం తర్వాత పాఠశాల ఆరోగ్య విద్యా కమిటీని ఏర్పాటు చేయాలి దాంట్లో అధ్యక్షుడిగా హెచ్ఎం ఉంటాడు అలాగే సెక్రటరీగా పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేదా పీఈడి ఉంటారు అలాగే సలహాదారుడిగా మెడికల్ లేదా డాక్టర్ లేదా నర్స్ ఉంటారు అయితే మెంబర్స్గా సీనియర్ టీచర్ అంటే సైన్స్ టీచర్ కానివ్వండి తర్వాత స్టూడెంట్స్ తర్వాత స్టూడెంట్ లీడర్స్ కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయవచ్చు పాఠశాలను సరైన వాతావరణంలో నిర్వహించాలి అలాగే నిర్మించి కన్స్ట్రక్షన్ అనేటువంటిది కూడా సరైన వాతావరణంలోనే మనం నిర్మించినట్టయితే మనకి ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది పాఠశాల భవనాలు ముఖ్యంగా ఎల్ యుహెచ్ఈ ఆకారంలో ఉండాలి వీటిలో యు ఆకారంలో ఉన్నటువంటి పాఠశాల నిర్మించినా ఎక్కువ గాలి రావడానికి అవకాశం ఉంటుంది వెలుతురు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది పాఠశాలకి ప్లాన్ చాలా అనుకూలంగా ఉంటుంది పాఠశాల భవనాన్ని ఏ ఆకారంలో ఉంటే వెలుతురు అడ్డంగా ఉండను అయినా కానీ ఆరోగ్యపరంగా మనకు సంతృప్తికరంగా ఉంటుంది అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి పాఠశాల అనేటువంటిది రహదారికి అంటే మెయిన్ రోడ్కి అరవై అడుగుల నుంచి దాదాపుగా పద్దెనిమిది మీటర్ల దూరం వరకు ఉండాలి పద్దెనిమిది పాయింట్ రెండు మూడు మీటర్ల దూరంలో ఉంటే ఇంకా మంచిది జన సమర్థమైనటువంటి ప్రదేశంలో అంటే జనాలు ఎక్కువగా తిరిగేటువంటి మార్కెట్ క్యాంపస్ అక్కడ అలాంటి దగ్గర మనకి ఈ పాఠశాలలు అనేటువంటివి నిర్మించవరాదు అలాగే సూర్యకిరణాలు నేరుగా తరగతి గదిలో పడకుండా చూసుకోవాలి లోపల తెలుపు రంగు వేయించాలి స్టేర్ కేస్ అంటే మెట్లు నాలుగు నుంచి ఆరు అడుగుల వెడల్పు ఉండాలి తరగతి గది పొడవు వెడల్పు ఎత్తు చూసినట్టయితే నైన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉండాలి బ్లాక్ బోర్డు నాలుగు అడుగుల ఎత్తులో మనకు ఉండాలి డెస్క్లు అంటే స్టూడెంట్స్ కూర్చుంటేటువంటి డెస్కులు పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాలు అంటే పద్దెనిమిది ఇంచెస్ వరకు ఉండాలి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ వరకు ఉండాలి అయితే డెస్క్లు రాయడానికి ట్వంటీ డిగ్రీస్ కోణంలో వంగి ఉండాలి అంటే ఇట్లా ఎత్తుగా ఉండాలి చదవడానికి మాత్రం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి కుర్చీ యొక్క సీటు ఇరవై నుం ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్లు అంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో సెంటీమీటర్స్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి అయితే పాఠశాల ఆటస్థలం సమాంతరంగా ఉండే మధ్యలో కొద్దిగా ఎత్తు ఉండాలి ఎందుకు ఇలా ఉండాలంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మధ్యలో వాటర్ అనేటువంటి ఉండకుండా పక్కకు జారిపోవడానికి డ్రైనేజ్లకి వాటర్ వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది గోడల మీద మ్యాప్లు కానీ అందమైనటువంటి బొమ్మలు ఉన్నట్టయితే పిల్లల్ని అట్రాక్షన్ చేయడానికి ఉంటుంది హై స్కూల్ విద్యార్థులకు రోజుకు ఆరు గంటల పాటు పని గంటలు ఉండేటట్టుగా చూసుకోవాలి వారానికి ఐదు లేక ఆరు గంటల పాటు ఇంట్లో చదవడం హోమ్ స్టడీగా మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఆటస్థలం విషయానికి వచ్చినట్టయితే ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు చదర పడుగుల ఆట స్థలం అనేటువంటిది కావాలి ఉన్నత పాఠశాల తర్వాత ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థికి పది నుంచి పన్నెండు చదర పడుగుల ఆట స్థలం ఉండాలి సెకండరీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి పదహారు చదరపు అడుగుల ఆట స్థలం అనేటువంటిది అవసరం నీరు విషయానికి వచ్చినట్టయితే ప్రతి మనిషి నీరు లేకుండా బ్రతకలేడు అయితే ఒక మనిషి నీరు లేకుండా మూడు రోజుల వరకు బ్రతకవ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఆహారం లేకుండా కొన్ని నెలలు కూడా బ్రతకొచ్చు సామాన్య మానవుడు ప్రతిరోజు మూడు లీటర్ల నీరు అవసరం ఉంటుంది అంటే తాగడానికి ఎండాకాలంలో ప్రతి మానవుడికి నాలుగు లీటర్లు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏడు లీటర్ల నీరు అనేటువంటిది అవసరం ఉంటుంది మన శరీరంలో నీటి యొక్క శాతం అరవై ఐదు శాతం నీరు అనేటువంటిది మనకు ఉంటుంది ఇది దీనికి సంబంధించిన హెల్త్ ఎడ్యుకేషన్లో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ ఉన్నటువంటి వ్యాధులు డిసీజెస్కి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో పూర్తిగా చూసి మీ యొక్క కామెంట్ని తెలియజేయండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఇది పీడిపిఇటి అంటే ఫిజికల్ డైరెక్టర్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది డిఎస్సిలో కానివ్వండి తర్వాత జేఎల్ గురుకుల దేంట్లో అయినా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి వ్యాధులు సంబంధించినటువంటి టాపిక్ సెకండ్ ఎపిసిసోడ్లో నేను చేస్తాను సో ఉండండి బుల్లితెర యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్